మన ఉమెన్స్ డే ఇదంతా పెద్ద పెద్ద మాటలు కానీ వాటిని పక్కన పెడదాం. మన కర్తవ్యం ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. మనం పెళ్లి పత్రికలు ఎట్లా రాస్తాం పేరు? అది ఎవరికైనా ఇవ్వాలంటే పెళ్లి పత్రిక ఎలా ఏమని రాస్తాం పెళ్లి పత్రిక మీద? ఏమని రాస్తాం? శ్రీమతి అండ్ శ్రీ రాస్తాం. ఇంగ్లీష్ వాళ్ళు ఏం రాస్తారు? మిస్టర్ అండ్ మిసెస్ రాస్తారు. వాళ్ళకి మగోళ్ళు ముందు వస్తారు, మనకు ఆడవాళ్ళు ముందు వస్తారు. అంతే, ఇక్కడ ముందు నుంచి ఎంపవర్మెంట్ ఉంది. కొత్తగా మనం ఇట్లా కూర్చొని చప్పట్లు కొడుతున్నాం అంతే. మనకి నేర్పించే ఎంపవర్మెంట్ రాలేదు. ప్రపంచంలోనే స్త్రీలను గౌరవించాలి అని మనకి నేర్పించే దేశం పుట్టలే. మనం ఎందుకు దీన్ని సెలబ్రేట్ చేస్తున్నామంటే మనం చూసి ప్రపంచం నేర్చుకోవాలని మనం సెలబ్రేట్ చేస్తున్నాం. ఇది అంతేగాని మనకి ప్రతిదినము ఉమెన్ ఎంపవర్మెంటే. ఇంట్లో అమ్మతోని రెండు తిట్లు పడందే కొడుకులకి కూతురు బిడ్డలకి చేయన్ రాదు. రెండు తిట్లు పెళ్ళాంతో తినకుంటే మౌను కూడా దినం ముందు పోదు. ఈడ లేకుంటే ఏడ ఉంటది ఎంపవర్మెంట్? ఈడనే ఉంది ఎంపవర్మెంట్, ఏడ లేదు దునియాలో. అవునా? పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, లక్ష్మీ నృసింహస్వామి, మన దగ్గర స్వాహాదేవి అంటే ఎవరో తెలుసా? ఈ హోమం చేస్తారు కదా ఇట్లా నెయ్యి వేసి, అందులో కూడా అగ్ని భార్య పేరు స్వాహాదేవి. ముందు ఆమెనే స్వాహ అంటారు. మనకు అర్థమేది ఏంటంటే, ఎంపవర్మెంట్ అంటే కర్రలు ఎత్తుకొని తిరుగు కాదు. స్త్రీ తన శక్తిని తెలుసుకొని శాంతం వహించి భూదేవి లాగా సహనాన్ని పెట్టుకొని పిల్లల్ని పెంచుకుంటూ భర్త ఏదో రెండు మూడు గట్ల తప్పులు చేసినా కూడా ఫోన్ రాదు అనుకొని గట్టిగా ధైర్యంగా నిలబడాలి. మన సాంప్రదాయాన్ని నిలబెట్టాలి. మంచి ప్రేమ దయ జాలి గుణం నేర్పించాలి, అలిసిపోకూడదు. ఆడ మనిషికి అలసట అంటే ఏందో తెలియదు, అవునా కదా? ఇంత పని చేసి కూడా ఇంటికి వెళ్ళి గిన్నెలు తోముతారు కదా మీరందరూ. అది స్త్రీ అంటే. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. దీని అర్థం ఏంటంటే, శంకరయ్య కూసుండంట మంచిగా నిద్రలో ఉన్నాడు, కూసుండంట కళ్ళు మూసుకొని జపం చేస్తుండ ఆయన కూడా నాలాగి ఇట్లా పట్టుకొని. ఎట్లుందంటే, అరే చిన్న బిడ్డ పండుకుంటారు, చిన్నపిల్లలు పండుకున్నప్పుడు ఎట్లా పండుకుంటారు? మంచిగా నవ్వుతా అంటారు, నిద్రట నవ్వుతా ఉంటారు. మరి మనం మాట్లాడితే కూడా వినిపించదు వాళ్ళకి. అంటే మరి శవమా? కాదు. మరి బ్రతుకుందంటే ఎట్లా తెలియాలా? నవ్వుతా నవ్వుతా ఉంటారు, చిన్న చిన్న కళలు అంటుంటారు, మంచిగా మెత్తగా నవ్వుతుంటారు పిల్లలు. అవునా? కానీ కదలరు. ఇప్పుడు బతుకున్నట్ట బతుకులేనట్ట? అట్లుంటాడంటే పరమేశ్వరుడు జపం చేసేటప్పుడు కూర్చొని అట్లా హాయిగా బిందాదుగా చేసుకుంటున్నాడు ఆయన. చూడడానికి శవములాగా ఉన్నా చిరునవ్వుతో జపం చేసుకుంటుంది.